श्रीवल्लभेति वरदेति दयापरेति भक्त प्रियेति भवलुंटन कोविदेति नाधेति नाग सयनेति जगन निवासेति आलापिनम प्रतिदिनम कुरुमाम मुकुंद దీంట్లో ఆయన మొట్టమొదటి శ్లోకముగా చెప్తూ శ్రీవల్లభ ఇతి అని చెప్పి మొదలుపెట్టాడు. అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవునకు వల్లభుడు అంటే ఆయనకు ఇష్టమైనటువంటి వాడు శ్రీనాథుడు, శ్రీపతి లక్ష్మీ వల్లభుడు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాడవని చెప్పి వరద ఇతి, వరములను ఇచ్చేటువంటి వాడవు అని చెప్పి దయాపర ఇతి, చాలా దయ కలిగినటువంటి వాడవు అని చెప్పి. అంటే ఈ మూడు ముందు ఆయన చెప్పాడు. అంటే భగవంతుడికి సంబంధించినటువంటి మూడు గుణాలని చెప్పాడు. ఆయన లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాడు, లక్ష్మీదేవితో కూడినటువంటి వాడు. రెండవది వరములను ఇచ్చేటువంటి వాడు. మూడవది దయ కలిగినటువంటి వాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక భక్తితో ఒక తన్మయత్వముతో చెప్పినటువంటి స్తోత్రములు అయినప్పటికీ కూడా మనం కనుక జాగ్రత్తగా కనుక చదువుకుంటే మనకు అవసరమైనటువంటి ఒక సూచన అందులో మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆ సూచన ఏమిటి అనేటువంటిది మనం తర్వాత చెప్పుకుందాము. ముందు ఈ మూడు కూడా చూసుకుందాం. లక్ష్మీదేవి ఉన్నది ఆయన దగ్గర, వరములు ఇచ్చేటువంటి గుణము ఉన్నది, దానికి తోడు దయ అనేటువంటిది కూడా ఉంది. అందుకని ఆయన తర్వాత ఏం చెప్పాడు, భక్త ప్రియ ఇతి, భక్తులకు ఎంతో ప్రియమైనటువంటి వాడవు అని చెప్పి. భవ లుంఠన కోవిద ఇతి, భవం అంటే పుట్టుక, దాన్ని లుంఠనం అంటే కత్తిరించడం, దాంట్లో కోవిదుడు అంటే చాలా నేర్పరి. ఈ జన్మ అనేటువంటి బంధాన్ని తెంచగలగడము నీకు చాలా సులువు, ఎంతో నేర్పుతోటి నువ్వు మా యొక్క ఈ భవబంధము అనేటువంటి దాన్ని నువ్వు తెంపగలవు, అటువంటి నీవు అటువంటి వాడవు అని చెప్పి. నాథా ఇతి, మా అందరికీ కూడా నీవే నాథుడవు, నీవే భర్తవి. వైష్ణవ సంప్రదాయంలో అత్యున్నతమైనటువంటి స్థితిలో కేవలము నారాయణుడు, ఆ శ్రీకృష్ణుడు మాత్రమే పురుషుడు, మనమందరము కూడా, మిగిలినటువంటి లోకమంతా కూడా, మిగతా జనమంతా కూడా స్త్రీలే. భర్త కోసము ఒక భార్య ఏ రకముగా అయితే ఆరాటపడుతుందో, ఆయనకు కావలసినవన్నీ చేస్తుందో, ఆయనతోటి కలవాలని చెప్పి పరితాపము చెందుతూ ఉంటుందో, అలాగే మనమంతా కూడా భగవంతుడి గురించి పరితాపము చెందాలి అనేటువంటిది ఈ వైష్ణవమైనటువంటి సంప్రదాయము. అంచేత ఆయనే నాథుడు, ఇంకా వేరే నాథులు ఎవరు కూడా లేరు. నాగశయన ఇతి, ఆదిశేషుని మీద శయనించినటువంటి వాడు. జగన్ నివాస ఇతి, ఈ జగత్తు అంతట్లోనూ నివసించేటువంటి వాడు, ఈ జగత్తే ఆయనకు నివాసముగా కలిగినటువంటి వాడు అని చెప్పి ఇలాగా ఇన్ని పేర్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాడు అని చెప్పి, వరములు ఇచ్చేటువంటి వాడు అని చెప్పి, నువ్వు దయ కలిగినటువంటి వాడవు, భక్తప్రియుడవు, మా యొక్క జన్మ బంధాన్ని తెంపగలిగేటువంటి వాడవు, నువ్వే మా నాథుడవు అని చెప్పి, ఈ జగత్తంతా కూడా నిండినటువంటి నాగశయనుడు అని చెప్పి ఇలాగా ఆలాపినం ప్రతిదినం కురుమాం ముకుందా అన్నాడు. ఇలాగా ప్రతిదినము కూడా నీ గురించి ఆలాపినం, నేను అలాగ చెప్పుకుంటూ ఉండేటట్టుగా మాంకురు ముకుందా, నన్ను చెయ్యవయ్యా ఓ ముకుందుడా అని చెప్పి ఆయన ఈ ముకుందమాల యొక్క మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు. అంటే ఓ భగవంతుడా, ప్రతిదినము కూడా నీ గురించి, నీ గుణముల గురించి, నువ్వు ఇలాంటి వాడేవు అలాంటి వాడవు అని చెప్పి అలాగ పొగుడుతూ దానిలో మునిగిపోతూ ఉండేటువంటి వాణిగా నన్ను చెయ్యి, నాలో ఏ రకమైనటువంటి ఏమరపాటు పెట్టకు, ఈ బాహ్యములైనటువంటి లౌకికమైనటువంటి విషయముల పట్ల నా మనస్సు మళ్ళకుండా చెయ్యి అని. దీనిలోనే పాఠాంతరం ఒకటి ఉన్నది. ప్రతిదినం బదులు కొంతమంది ప్రతి పదం అని చెప్పి కూడా అంటారు. అంటే ప్రతి అడుగులోనూ కూడా, నేను ఉదయం లేచినప్పటి నుంచి నేను అడుగులు వేస్తుంటే అడుగు అడుగునా కూడా నీ పేరే నేను పలకాలి. ప్రతి పదం అండంలో నా ప్రతి మాట కూడా నీదిగానే ఉండాలి. అసలు ఎవరు ఏమడిగినా సరే నారాయణ అనేదే నాకు సమాధానం అవ్వాలి నేను చెప్పేటువంటిది. నేను ఎవరితో మాట్లాడాలన్నా సరే నీ యొక్క ఒక పేరేదో తలుచుకోవడమే. ఆ రకముగా నన్ను చెయ్యవయ్యా అంటే నిరంతరము నీ నామస్మరణ, అనుదినము నీ యొక్క ధ్యానము, ఇవి తప్ప వేరే లోకమేది లేనటువంటి ఒక స్థితిలోనికి నన్ను తీసుకెళ్ళవయ్యా ముకుందా అని చెప్పి ఆయన మొట్టమొదట తన యొక్క
ఈ స్తోత్రములో ప్రార్థన చేశాడు. ఆయన యొక్క భక్తి ఇందులో మనకి కనిపిస్తుంది. అంటే విష్ణువునకు ఉండేటువంటి నామములన్నిటిలోనూ కూడా అతి మధురములైనటువంటి కొన్ని నామములన్నీ కూడా ఆయన మొట్టమొదట చెప్పాడు. ఇలాగ అనేకమైనటువంటి నామములు ఆయన గురించి చెప్పుకుంటూ ఆయన వస్తాడు. ఆయన యొక్క లీలలన్నీ కూడా వర్ణిస్తూ ఉంటాడు. అయితే ఈ మొదటి శ్లోకములో ఈయన చేసినటువంటి ఒక ప్రార్థనా శ్లోకం లాంటి దాంట్లో మొట్టమొదటి శ్లోకం ఎప్పుడూ కూడా కావ్యమునకు ప్రారంభంలో ఒక మంగళకరమైనటువంటి ఒక అక్షరముతోటి మనం ప్రారంభిస్తాం. ఈయన శ్రీ అనేటువంటి పదముతోటి ప్రారంభించాడు. ఆయన లక్ష్మీ వల్లభుడు. దీంట్లో మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మనము కూడా ఎప్పుడైనా సరే ఆవిడ యొక్క అనుగ్రహానికి కనుక పాత్రులమైతే మనం కూడా ధనవంతులం అవుతాం. అప్పుడు మనము కూడా ఆవిడను మన దగ్గర ఉంచుకున్నటువంటి వాళ్ళముగా అవుతాం. ఆవిడకి మనం ఇష్టులైనటువంటి వాళ్ళముగా అవుతాం. ఆయన ఆవిడ యొక్క భక్తులుగా ఆవిడ మన పట్ల అనుగ్రహాన్ని చూపిస్తుంది కాబట్టి, అభిమానాన్ని చూపిస్తుంది కాబట్టి ఆవిడ మన ఇంట్లో నివసిస్తుంది. ఏ రకముగా జీవించాలి? వరదలుగా మనం ఉండాలి. అంటే అవతల వాడు ఏదైనా అడిగితే ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఆ గుణము మనము పెంచుకోవాలి. ఎప్పుడైతే ధనము మన దగ్గరికి చేరుతుందో అప్పుడు మనము అవతల వాళ్ళ యొక్క కోరికలను ఆ ధనముతోటి తీర్చగలిగేటువంటి గుణమును అలవర్చుకోవాలి. అటువంటి గుణము మనకు కావాలంటే ముందు మనం ఏం గుణం అలవర్చుకోవాలి? దయాపరా, దయ కలిగి ఉండాలి. అంటే దయా అనేటువంటి గుణము మనలో ఉంటే అవతల వాడికి సాయం చేయాలి, అవతల వాడికి ఏదైనా ఇవ్వాలి అనేటువంటి బుద్ధి మనకి వస్తుంది. ఆ బుద్ధి మనకుంటే అప్పుడు లక్ష్మి మన అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించినప్పుడు మనలో ఉండేటువంటి దయ వల్ల అవతల వాడికి మనం ఏదైనా ఇవ్వగలిగినటువంటి స్థితిలోకి మనము వెడతాం. అప్పుడు ఆ భక్తప్రియుడు ఎవరైతే ఉంటారో ఆయనగా మనము జీవించడం అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క భక్తులంటే అప్పుడు మనకి ప్రేమ కలుగుతుంది. ఎవరైతే విష్ణువు గురించి మాట్లాడతారో, మంచి పనులు చేస్తామంటున్నారో, వాళ్ళకి మనం సాయం చేస్తూ ఉంటాం. ఆ విష్ణువు యొక్క భక్తుల పట్ల ప్రేమ కలిగిన వాళ్ళం అవుతాం. అదే మనకి భవలుంటన కోవిదేతి, అదే మనకి జన్మ యొక్క సంసారం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ బంధమును తెంచుకోవడానికి మనకు ఉపయోగించేటువంటిది. అంటే ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తే ఏం చేస్తుంది? మన జన్మ సంసారము యొక్క ఈ బంధం ఏదైతే ఉందో దాన్ని తెంచుకునేటువంటి ఒక మార్గాన్ని మనకిస్తుంది. నువ్వు చాలా దయతోటి అవతల వాళ్ళకి సేవ చేసేటువంటి గుణాన్ని పెంచుకుని నువ్వు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుల పట్ల ప్రేమ కలిగి ఉంటే అది నీ జీవితానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుందయ్యా. ఈ జీవితంలోంచి ఆయన ఉన్నటువంటి స్థానంలోనికి వెళ్ళగలిగినటువంటి స్థితిని ఇస్తుంది. ఆయన ఉన్నటువంటి స్థానం ఏమిటి? ఆయన లోకానికి అంతటికీ కూడా నాథ ఇది, ఆయన భర్త, సమస్తాన్ని భరిస్తున్నటువంటి వాడు ఆయనే. ఆయన ఉండేటువంటిది ఏమిటి? ఆ ఆదిశేషుని మీద శయనించినటువంటి ఆ వైకుంఠము, ఆ నాగము. అంటే ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము, కాలమునకు గుర్తు. ఆదిశేషుడు అంటే ఒక కాలము, కాలం అనేటువంటి సర్పము మీద శయనించిన వాడు. అంచేత కాలము మీద శయనించినటువంటి ఆ నారాయణుని యొక్క ఆ కాలస్వరూపుడైనటువంటి ఆయన యొక్క స్థానములో, ఆయన యొక్క సాన్నిధ్యంలో మనం ఉంటాం. ఆయన యొక్క కాలములో సాన్నిధ్యంలో ఉండడం అంటే జగన్ నివాసాయితి, ఈ జగత్తంతా కూడా నివాసముగా ఉండడమే. ఆయన్ని జగత్తంతట్లోనూ కూడా చూసేటువంటి ఒక స్థితిలోకి వెడతాం. ప్రతి చోట ప్రతి కాలములోనూ కూడా ఆయన్ని దర్శించేటువంటి ఈ జగత్తునంతటిని భరిస్తున్నటువంటి స్థితిలోకి మనము వెడతాం. అదే మన యొక్క ఆలాపన అవ్వాలి, మన జీవనము యొక్క సాఫల్యము అది అవ్వాలి. అందువల్ల ఆయన మొట్టమొదట చేసినటువంటి స్తోత్రములో కేవలము నారాయణ్ణి స్మరించడం అనేటువంటిదే కాకుండా, ఆయన్ని ప్రార్థించడం అనేటువంటిదే కాకుండా, మహానుభావుల యొక్క మాటలు వారి నోటి నుంచి వచ్చినటువంటి వాటిల్లో మనకు అవసరమైనటువంటి ఒక సందేశము లభిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మనం అన్వయం చేసుకుంటే మన జీవితాన్ని మనం ఎలాగ నిర్దేశించుకోవాలో, దానికి ఒక గమనాన్ని ఎలాగ మనం ఇచ్చుకోవాలో మనకి తెలుస్తుంది. స్వస్తి.